హాయ్ అండి, ఈ వీడియోలో అనంతపూర్ టు బెంగళూరు వెళ్తున్నాము. సో మేము బెంగళూరుకు వెళ్ళే పర్పస్ ఏంటి, అక్కడ మేము తీసుకున్న ఫ్లాట్ టూరు, ఇంకా అన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. నేను మీ సుభాష్ని, వెల్కమ్ టు దుబాయ్లో మన తెలుగు అమ్మాయి ఛానల్. అనంతపూర్లో 10 డేస్ ఇట్టే గడిచిపోయింది, అసలు తెలియలేదు 10 డేస్ అలా అయిపోయిందనమాట. సో అనంతపూర్ టు బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నామంటే, అమ్మది 70 ఇయర్స్, భీమరత శాంతి పూజ హోమం ఉంది కదా, సో అందుకని వెళ్తున్నాము బెంగళూరుకి. ఇక్కడ మా మామ వాళ్ళు ఉంటారు, అమ్మ తమ్ముడు అనమాట, మా మేనమామ వాళ్ళు. వాళ్ళ పిల్లలు వేదం చదువుకున్నారనమాట, సో వాళ్ళే ఆ పూజను చేస్తారనమాట. ఇదే మా మామ వాళ్ళ ఇల్లు. ఈ అబ్బాయి మా మామ వాళ్ళ సెకండ్ సన్ అనమాట, ఇంకా అబ్బాయి వాళ్ళ డాటరు. దీన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను, పుట్టినప్పటి నుంచి చాలా క్యూట్గా ఉంది, ఒకవేళ ఎత్తుకుంటానేమో అని బాయ్ బాయ్ అని చెప్పేస్తుంది. ఇంకా మా అత్త, సో వెనకాల నిలబడిన అమ్మాయి వాళ్ళ కోడలు. మా అత్త చాలా మంచిది, నాకు చాలా ఇష్టము ఆమె అంటే. ఇంకా వాళ్ళని పలకరించుకొని మేము తీసుకున్న ఫ్లాట్ వరకు వచ్చేసాము. ఇదేమో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట, ఇంకొకటి 2 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా వస్తారనమాట, మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా బావాళ్ళు అందరు వస్తారు. సో అందుకోసమని ఇప్పుడు 3 బెడ్రూమ్ ఒకటి, 2 బెడ్రూమ్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో మీకు మా ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చే వీడియోస్, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ ఫ్లాట్ ఏమో బాగానే ఉంది, ఏమంటే బ్రేక్ఫాస్ట్ అలా ఏం లేదు, ఇంకా మన కిచెన్ ఉంది కాబట్టి ఇంకా మేమే చేసుకుందామని సరుకులన్నీ అనంతపూర్ నుంచే తెచ్చామన్నమాట. సో ఈ 2 డేస్ ఇంకా మేమే ఫుడ్ వండుకుంటాము ఇక్కడ అందరం కలిసి. సో అది కూడా ఒక అలాంటి మెమొరీ కదా, అందుకనే మేము అలా డిసైడ్ చేసుకున్నాము బయట తినకుండా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.